దిశో విజయ ప్రాప్తి కామా శ్రీ మన్నారాయణ శ్రీ అభయంజని స్వామి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రాజరాజేశ్వరి శ్రీ మహాలలితాదేవి చరణ కమల ప్రసాద ప్రాప్తం శ్రీ భవానీ శంకర రుద్ర మహాచరణ కమల ప్రసాద ప్రాప్త్యర్థం అభిషేకం పూజనం కరుణ అహంకారిష్యే ఓం జాగదోదూత దైవైతి దూరం సంకల్పం సంసిద్ధు సంకల్పం పరిమోసు సంకల్పం సంసిద్ధిరస్తు ఓం భూ ఓం ద్వాం స్వాహం హరి ఓం మావ నమస్తే రుద్రమన్నవే ఉదర్గవే నమాబాహుభ్యముదే నమ జాతే రుద్ర శివాతనోర్ఘోర్పాపకాశ్వీతయాన్ మంగళనీరాంజనం సమర్పయామి ఆర్తిత్యం సమర్పయామి కృష్ణాయ వాసుదేవాయ హరే కాకే బతికాక సైడ్ మే రోహిత్ ఫేస్ అనిపిస్తలే సార్ మళ్ళా అందుకని ప్రజల సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తే ఇంకా ముందు ముందు ఎన్నో సేవలు చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాము ఇంకా కూడా. మరియు చుట్టము ఆ ప్రారంభించుకున్న పని ఏదైతే ఉందో మనకు ఒకసారి మాకు అమ్మైనా అడగకుండా అన్నం పెట్టదంటారు, కానీ సార్ ఒక్కసారి అడగగానే మనకు అసలు ఒక్కసారి అడగగానే మనకు నైన్ కాల్ని సార్ చేతుల మీదుగా ప్రారంభం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా నాకు అవకాశం కల్పించిన అందరికీ ఒక మాట చెప్పాలంటే ఉన్న మరో బంధువులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియదు. ఈ ప్రాంతం కానీ ఇక్కడ ఉన్న ఈ అక్క చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు పెద్దలు ఎవరు కూడా నాకు కృతజ్ఞం కాదు. ఈ ప్రాంతంలో ఈ గుడి కట్టేటంటే ముందు జరిగిన ప్రతి సంఘటన నేను అప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే తారాడి నిన్న హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, మళ్ళీ మనం ఎంత చేస్తూ తారాడు కొద్దో గొప్ప నేను కూడా ఇక్కడే ఉన్నా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా అలాంటి శాసనసభ్యులు ఒకరికి కానీ అలాంటి నాయకులు అక్కడ అంచెలంచెలుగా ఈ ప్రాంత పెద్దలు ధార్మికులు భగవద్బంధువులు అందరూ కలిసి సొంతగా స్వల స్వచ్ఛ ఈ ఏదైతే కష్టపడి అర్చించారో దాంట్లో కొంత భాగం పెట్టి ఇవాళ ఈ నిర్మాణాలు చేస్తున్నాం. నాకు తెలియదు ప్రభుత్వం నుంచి కూడా గతంలో ఏదైనా
ఎంపీ పాయింట్ ఎమ్మెల్యే పాయింట్ సార్ తెలియదు. నేను నన్ను అడిగినప్పటికీ ఇంకెవరైనా ఇచ్చే నాకు మాత్రం అడగలేదు. నాకు వచ్చినాయి. సో నేను అవన్నీ నేనేం అడగలేదు. కానీ నాకు ఒక 20 లక్షలు ఇస్తే ఇది సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ఒక చిన్న ఫంక్షనల్ లాగా ఉంటే కొంత మెయింటెనెన్స్ ఉపయోగపడతాయని చెప్పి తమ్ముడు గుడికంద్ర శ్రీనివాసు రాజశేఖర్ మన మిత్రులు తమ్ముళ్ళు అడిగారు. అడిగినాక మరి నేను ఓడిపోయినట్టు ప్రభుత్వం వచ్చి కానీ ప్రేతమ నాయకురాలు కవిత గారి సహకారం అండ ప్రోత్సాహం ఉంటే కాబట్టి అప్పుడు 10 లక్షలు కావాలంటే 8% ట్యాక్స్ కట్ చేసి 9,20,000 మనం సిక్యూరిటీ ఫండ్స్ నుంచి మేము తీసుకోవడం జరిగింది. చాలా రోజులు వచ్చి కానీ 1 కోటి ఎలక్షన్స్ వచ్చేసరికి డిలే అయింది. అందుకని మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వస్తే మళ్ళీ కూడా 2 రోజులు పోతాయి. పైసలు పోగానే మళ్ళీ 2 రోజులు కలిసిపోతారు అని చెప్పి నేనే కొంచెం తొందరపడి స్టార్ట్ చేద్దామని చెప్పిన. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించారు. చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తలు అందరికి కూడా ఎన్నో బిజినెస్లు ఎంతో విలువైన సమయాన్ని మీరు ఇచ్చి ఇక్కడ నేను ఒక అరగంట వెయిట్ చేసిన లేట్ వచ్చిన వెయిట్ చేసిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు అట్లే సోదరి కొలు చెప్పినట్టు ఒక డాక్టర్గా సోదరు నుంచి సుపరిచితుడిగా వివిధ రకాలుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నామండి. కానీ ఇప్పుడు మీరందరూ పెట్టిన బాధ్యతతోటి కొంత సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసే ఆ పనిలో కొంత మీకు అందుబాటులో డబ్బులు ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీ అందరూ ఇప్పుడు వెయిట్ చేయించినట్టే నిజం చెప్పాలంటే మిమ్మల్ని వెయిట్ చేయించాలని కాదు. వచ్చే ముందు అంతా హైదరాబాద్లో కూర్చొని నర్సింగ్ కాలేజ్ పని అయిపోయింది. తల్లి పిల్లల హాస్పిటల్ అన్ని 4 కోట్ల రూపాయలు పెడితే స్ట్రక్చర్ డిజైన్ చేయక చెత్తలు కూడా అయిపోయిందని చెప్పి నిన్న మంత్రి గారి దగ్గర గట్టిగా కూర్చొని మాట్లాడితే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ వచ్చారు లక్ష్మారెడ్డి గారు సూపరింటెండెంట్ అందరూ వస్తే అక్కడ ఉండి అది కొంత మొదలుపెట్టించి వచ్చాం. ఎందుకంటే మీకు తెలియదు కాదు ప్రభుత్వానికి పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎందుకబడి పనిచేయించే చేయరు. 6 కోట్ల రూపాయల బిల్లు ఇప్పటికే కాంట్రాక్ట్ ఎత్తాడు నర్సింగ్ కాలేజ్ చూస్తే ఏదో ఎక్కిరించినట్టున్నారు. రాజకీయాలకు నన్ను విమర్శించారు కూడా. ఇవాళ అడిగిన 6 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చిన కాంట్రాక్టర్కు ఒక బ్లాక్ అని ఇచ్చుంటే బాగుండేది. 160 మంది అమ్మాయిలు కిరాయి బంగ్లాలో ఉన్నారు, 2 కిరాయి బంగ్లాలలో. అంతకంటే ఆ ఒక్క బ్లాక్ 400 అంటే అశ్రద్ధ. ఇది నిజంగా చెప్పాలంటే మీ అందరూ నాకు ఇచ్చిన బలంతో మా ఇంటి దేవుడు అయిన అభయ ఆంజనేయ స్వామి, మా ఇంటి దేవుడు అప్పటి అంజనే ఆ అంజన దయ వల్ల ఇచ్చే శక్తి వల్ల అస్తానికి నేను రాజకీయ రావద్దనుకున్నాను. దాన్ని వచ్చిన ఆ శక్తి ఇవాళ నేను అర్పిస్తూ ఉన్నది. దాని పనులని నిమగ్నమై సేవకే అంకితమై ఉన్నా రాజకీయాలలో కొన్నిసార్లు ఆ సందర్భాల్లో కొందరు మెచ్చవచ్చు మెచ్చకపోవచ్చు అని నడుస్తూ ఉంటుంది. కానీ డాక్టర్గా ఉంటే ఉన్నాడు ఎప్పుడైనా డాక్టర్స్ తినారు పెట్టుకోవాలి. ఇట్లా ఆంజనేయ స్వామి శివుడు ఎక్కడ ఉండవచ్చు హరి హారాన్ని పట్టుకుందే వస్తుంది. కానీ ఇప్పుడు అలాగే లేవు. అప్పుడు ఒకసారి వచ్చేసాడు గుళ్ళు కానీ ఇవన్నీ ఏ సంస్థ నడపాలన్నా ఏదో ఒక సంస్థనే అనుకున్నా ఒక దేవాలయం కాలే చాలా కష్టపడి కూడుకున్న పని తమ్ముడు చెప్పినట్టు. మరి మీరు అందరూ కూడా ఇంతో అంతా భావం తెలిసి దానివల్ల కొంత ఉన్నవారు మనం ఉన్నవాళ్ళగానే అనుకోవాలి. ఇక్కడ తలాసు ఏ బాధగా ఉన్నట్టే అపాయం మనం బ్రహ్మాండంగా దేవుడు వచ్చిన కానీ మంచి ఉండలేదు. అందరం తల ఎత్తు వేసుకొని ఈ ప్రభుత్వం మీద తప్పులంటే మనం మనే వేసుకుందాం. ఏ విధంగా మీ అందరి సహకారం కొట్టి భావం దయపడితే తప్పకుండా ఇంకా 10 లక్షలు కూడా శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తాం. నన్ను 20 లక్షలు అంటే ఇంకా 10 బాగుంది తెలియకుండా మధ్య ఇచ్చిన తప్పకుండా రికార్డు అవసరం లేదు. నువ్వు అలా రికార్డు చేస్తున్నావా? మాట కోసం మనసుతో చేసింది తప్ప రికార్డు ఏదో ఎన్ని రికార్డులు ఎంతమంది తప్పారు ఇదో రాజకీయాలు. సో రికార్డు అవసరం లేదు, రికార్డు చేస్తే తప్పలేదు. తప్పకుండా అంత సహకారం వస్తే వస్తారు అన్ని వర్గాలను అంటే ఇతర ప్రాంత అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలి. ఇప్పుడైతే ఏమన్నా అన్నడూ నడుపు పెట్టిన నడవడం తెలుగు దేవాలయం నడిపిస్తున్నా తెలుగు చదువు కాబట్టి మరి అంతిమంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందు ఈ ఆలోచన కల్పించినందుకు కూడా మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.